मन रामबाबू తెలుసుగా मन కేబుల్ టీవీ రే చంటి ఇన కేసేటైనదిరా ఏటవుతదిరా ఎంత తవ్వినా బాడీ దొరకలేదట పోలీసులు మాత్రం వెయిట్ చేయగలరు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కమ్ ఆన్ కమ్ ఆన్ కాలేజ్ టైం అవుతుంది ఈ రోజు హ్యాంగర్ తొందరగానే దిగిందే హ్యాంగర్ గాదే హ్యాంగోవర్ ఏదో ఒట్లేండి ఆ దిక్కుమాలిన థియేటర్ ఒకటి కట్టుకొని 24 గంటలు అక్కడే ఉంటున్నారుగా ఇదిగో నన్నేమో నాను గాని నా థియేటర్ ని మాత్రం ఏమనొద్దు సినిమా అనేది చిన్నప్పటి నుంచి నా కల సార్ నేను ప్రొడ్యూస్ చేసే సినిమా ఖచ్చితంగా అందరికి నచ్చేలా ఉండాలనుకుంటున్నాను సార్ ఈ సినిమా థియేటర్ మనకు అవసరమా అంజుకి పెళ్లి చేయటం ముఖ్యం కదా అమ్మా నాకు ఇప్పుడే పెళ్ళొద్దు నేను చదువుకోవాలనుకుంటున్నాను నీకు తెలుసు కదా మా అక్క ఇన్సిడెంట్ తర్వాత అమ్మాలా తయారైపోయింది మీ అక్కేం తప్పు చేయలే కదా మరి ఇంకేంటి ఆ రేళ్ళ కిందట A young man called Varun Prabhakar vanished into thin air. ఏం బతుకు ప్రభాయిదే నా కొడుకు ఎప్పుడు పోయాడో తెలియదు ఎలా పోయాడో తెలియదు రాంబాబు నాళ్ళు ఏం పేకలేరా వాడు మంచోడు ఏను ఊర్కో బాబాయ్ ఊర్లో రాంబాబు నిర్దోషని నువ్వు తప్ప ఇంకెవర్ నమ్మరు ఇప్పుడు రాంబాబు ఫోకస్ మొత్తం సినిమా తీయడం మీద ఉంది చట్టానికి దొరకనన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు వాడు సినిమా తీసే లోపు వాడికి సినిమా చూపిద్దాం నా కొడుకుని చంపినందుకు ఆ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏడవాలి భయపడకు మీ ముగ్గురికి ఏం జరగదు జరగనేవను